పరీక్షలు కూడా అది 10th ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఇవన్నీ కూడా లాస్ట్ 2 ఇయర్స్ కరోనా సందర్భంలో ఆటోమేటిక్ పాస్ అయ్యారు కొంతమంది దాన్నే వెటకారంగా కరోనా పాస్ అంటూ విమర్శిస్తున్నా కూడా ఉత్తీర్ణత చేయాలి కాబట్టి చేసుకుంటూ వెళ్ళినటువంటి సందర్భం అయితే ప్రొఫెషనల్ కోర్సులో అట్లా కుదరదు వాటి ఇంపాక్ట్ ఇప్పుడు కనబడుతున్నటువంటిది ఎంబీబీఎస్ లో 2021-22 లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి 2027 వరకు బోధన పరీక్షలు ఎలా జరగాలన్న దాని మీద స్పష్టమైన షెడ్యూల్ ని ఎన్ఎంసీ ప్రకటించింది ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 2023 ఫిబ్రవరి లో వార్షిక పరీక్షలు జరుగుతాయట 24 మార్చి లో సెకండ్ ఇయర్ 25 జనవరి లో తృతీయ సంవత్సరం పార్ట్ 1 అదే ఏడాది ఫిబ్రవరి లో ఎలెక్టివ్స్ 2026 మార్చి లో ఫోర్త్ ఇయర్ పార్ట్ 2 పరీక్షలు జరుగుతాయి ఇంటర్న్షిప్ 2026 మే 1 నుంచి ప్రారంభమై 2027 ఏప్రిల్ 30వ తేదీ నాటికి పూర్తి చేయాలి నెక్స్ట్ నిర్వహణ కౌన్సిలింగ్ 2027 మే జూన్ లో జరుగుతుందని ప్రకటించారు పీజీ విద్యార్థుల కొత్త విద్యా సంవత్సరం జూలై 2027 నుంచి ప్రారంభమవుతుంది మరోవైపు ఎన్ఎంసీ లోగోని ఏపైన మారుస్తున్నారు ధన్వంతరి చిహ్నంతో ఖరారు చేస్తున్నారు